ఓకేనా? ఈనాటి పెండ్లి కొడుకు, ఈనాటి సభాధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి వి ప్రకాశ్రావు గారు, వేదిక అలరించిన పెద్దలకు, సభకు విచ్చేసిన శ్రేయాభిలాషులకు మరియు లైన్ మిత్రులకు ఈ సాయంకాలం శుభాభివందనాలు. రీజన్ మీట్ సందర్భంగా నా తరఫున, మా హోమ్ క్లబ్ కాప్రా గోల్డ్ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మొదట మా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ బ్యానర్ ప్రజెంటేషన్ చేసిన పిఎస్టీలకు మరియు క్లబ్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. మరి గవర్నర్ గారు ఇచ్చిన టాపిక్ డిస్ట్రిక్ట్ సర్వీస్ యాక్టివిటీకి ఆర్థిక సహాయం అందిస్తున్నాము. అదేవిధంగా సర్వీస్ త్రూ డైవర్సిటీ, మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ 212 దేశాల్లో 14 లక్షల సభ్యత్వం కలిగి ఉన్నది. కుల మత ప్రాంత భావనను అతీతంగా సేవయే మన లక్ష్యమని ముందుకు సాగుతున్నాము. ప్రేమ, దయ, స్నేహము, మానవ సంబంధాలు నింపుకొని సేవయే మార్గము మధ్య మనము సాగుతున్నాము. భిన్నత్వంలో ఏకత్వం మనమే. ఎంతోమంది అనార్థులకు హంగర్ ది ఫీడ్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, మరి చెట్లు నాటడం కానీ, ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు మనము లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్న రవీంద్రనాథ్ ఠాకూర్ ప్రాంతీయ సదస్సు భిన్నత్వంలో ద్వారా సేవ అనేది ఒక గొప్ప ఉదాహరణ. ఈ సందర్భంగా అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు మరియు తమ తమ రంగాల్లో నిష్ఠార్థులై పాల్గొంటున్నారు. వీరంతా విభిన్న అభిరుచులు, ఆచారాలు, వృత్తులు వచ్చి వారి సేవలను ప్రవృత్తిగా మనందరికీ లయన్స్ క్లబ్ సంస్థ ద్వారా అందిస్తున్నారు. ప్రపంచంలో నిత్యం అనేక విపత్తులు జరుగుతున్నాయి, ప్రమాదాలు, వివాదాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ మనం అనేక ప్రణాళికల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టి ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటున్నాము. అందుకే మనము లయన్స్ క్లబ్ సంస్థ ద్వారా త్రూ ది డైవర్సిటీ అని దీని యొక్క అర్థం. మిత్రులారా, 2020-21 సంవత్సరం గాను సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అభ్యర్థిగా రెండవసారి నేను మీ ముందుకు వచ్చాను. నా మీద ఎంతో నమ్మకంతో నా అభ్యర్థన అని ఏకగ్రీవంగా ప్రతిపాదించిన నా హోమ్ క్లబ్ కాప్రా గోల్డ్ సభ్యులకు మరియు పిఎస్టీలకు నా హృదయపూర్వక నమస్కారములు. డియర్ లయన్స్, నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి 32 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో పాల్గొన్నాను. డియర్ లయన్స్, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నేను క్రీడారంగానికి ఎన్నరైన సేవలు చేశాను. నేషనల్, ఇంటర్నేషనల్ లోపల ఎన్నో సెమినార్లను నిర్వహించాను. చైనా ఒలింపిక్స్లో కూడా పాల్గొన్నాను. నేను ఉపాధ్యాయ వృత్తిలో 32 సంవత్సరాలు సేవలు అందించి ఎంతోమంది విద్యార్థులను ప్రగతి పత్రంలో ముందుకు నడిపించాను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో నా ప్రస్థానం 2005లో మొదలై క్లబ్ సభ్యునిగా, కోశాధికారిగా, కార్యదర్శిగా, జోన్ చైర్పర్సన్గా, రీజన్ చైర్పర్సన్గా అవార్డ్సులు ఎన్నో తీసుకున్నాను. అదేవిధంగా బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు, ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. బెస్ట్ ఆర్సి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి నాకు 3 పిల్లలు వివాహం జరిపినాను. తమ తమ రంగాల్లో స్థిరపడి నాకు ఎటువంటి బాధ్యతలు కానీ, అలాగే వ్యాపార బాధ్యతలు కానీ లేవు. మిగిలిన జీవితం అంతా బాధ్యతాయుతంగా సేవ చేస్తానని ప్రమాణము చేస్తున్నాను. ఎంఎస్ఎల్డి లైన్ హాస్పిటల్కు ప్రతిరోజు, ప్రతి నెల ఒకరోజు పేషెంట్లకు భోజనం సరఫరా చేస్తున్నాను. ఈ విధానాన్ని నా తుది శ్వాస వరకు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎంఎస్ఎల్డి లైన్ హాస్పిటల్ సహకారంతో మా సొంత ఊరు రావిరాల లోపల 20 లక్షల విలువగల 100 గజాల స్థలాన్ని ఇచ్చుటకు ఎంతో సంతోషంగా ఉన్నది. అదేవిధంగా ఎంఎస్ఎల్డి లైన్ హాస్పిటల్కు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నా ప్రస్తావన జరుగుతుంది. 2వ వయస్సుగా నాకు అవకాశం ఇస్తే ఎనరేని సేవలు చేయడానికి మేము ముందుంటానని, అదేవిధంగా
నాకు ఈ అవకాశం ఇచ్చి అవకాశం ఇవ్వగలరని మీ అమూల్యమైన ఓట్టు నన్ను గెలిపిస్తారని ముగిస్తూ ఇస్తాను. లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ వెంకట నారాయణ రెడ్డి గారు. నౌ ఐ రిక్వెస్ట్.